ఈరోజు రెసిపీ వంకాయ మునక్కాయ కర్రీ. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. దీనికి కావాల్సినవి వంకాయలు 1/2 కేజీ, మునక్కాయలు 3 చిన్నవి, ఉల్లిపాయ 1, టమాటా 3, ఆయిల్ సరిపడినంత, ధనియాల పౌడర్ సరిపడినంత, సాల్ట్, కారం, పసుపు, పోపుకి కావాల్సినవి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వంకాయలు, ఆనియన్, టమాటా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మునక్కాయలు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపుకి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ సాల్ట్ వాటర్లో వేసుకొని ఉన్న వంకాయ ముక్కలు టమాటా మునక్కాయలు వేసుకోవాలి. అందులోనే సాల్ట్ 1/2 స్పూన్, పచ్చి ధనియాల పొడి 1 స్పూన్, పసుపు కొద్దిగా, కారం 2 స్పూన్స్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత సిమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 1/2 గ్లాస్, చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరలా మూత పెట్టి ఉడికే వరకు మగ్గనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి కూర మొత్తం ఉడికిందో లేదో చూసుకోవాలి. మునక్కాయ మొత్తం బాగా మగ్గి రెడీ అయిపోయింది. వంకాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి కర్రీని తీసుకోవాలి. రెడీ అయిన వంకాయ మునక్కాయ కర్రీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా ఈ కర్రీ తినచ్చు.